రైట్. మీరందరూ చూస్తున్నారు ఏం జరిగింది గీడ. కొడంగల్, కొడంగల్ ఎవరి నియోజకవర్గం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో సమస్య అనేది ఉండకూడదు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో సమస్య వస్తే దాన్ని ఎంత అంటే కరెంటు స్విచ్ చేస్తే ఎంత త్వరగా మనకు విద్యుత్ వెలుగులు వస్తాయో అంత స్పీడ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఇలా మారిపోయింది? అసలు కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఈ కొడంగల్ నియోజకవర్గం తెలంగాణలో ఉందా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉందా? అక్కడి రైతుల మీద ఎందుకు ఉక్కుపాదం? ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేశారు. కేబీఆర్ పార్క్లో తాను వాకింగ్ చేస్తున్న సందర్భంలో కూడా తనను అరెస్టు చేసిన దాఖలాలు కనబడ్డాయి. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో దీని అన్నింటినీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద ఏంది బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? కొడంగల్లో రైతుల పోరాటంపై ఉక్కుపాదం, లగచర్లకు వందలాది మంది పోలీసులు, కరెంటు తీసేసి తలుపులు బాది అరెస్టులు, చిన్న పెద్ద అందరినీ తీసుకెళ్లిన పోలీసులు, అరెస్టులతో భయాందోళనలో గ్రామస్తులు, 16 మంది రిమాండ్కు తరలింపు, ఇంటర్నెట్ సేవలు బంధు, ఆ పోలీసుల వలయంలోనే ఫార్మా బాధితుల గ్రామాలు, కాకీల దౌర్జన్యంపై గ్రామస్తుల ఆగ్రహం, రేవంత్ సర్కార్పై మండిపడ్డ గిరిజనులు, ప్రభుత్వ తీరును ఖండించిన ప్రతిపక్షాలు, బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా, గిరిజనులు తక్షణం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్, కొడంగల్ కొలిమిలా మారిందన్న ఆర్ఎస్పీ, రైతులపై కేసులు పెడితే సహించేది లేదని ఎంపీ ఈటల హెచ్చరికలు. అర్ధరాత్రి అరెస్టులు, భయాందంలో ఓ గ్రామం, ప్రజా పోరాటంపై ఉక్కుపాదం మోపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు సరికొత్త అర్థాన్ని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అని మరొకసారి నిరూపించారు. ప్రజా ఆగ్రహాన్ని కట్టడి చేయాలంటే ఇంటర్నెట్ బంద్ చేయాలి, పోలీసులను మోహరించాలి అన్న చందంగా ఆయన వ్యవహరించారు. పోలీసుల వలయంలో ఫార్మా కంపెనీల బాధిత గ్రామాలను నెట్టేసి స్థానిక గిరిజనులపై దౌర్జన్య కాండకు తెరలేపుతున్నారు. పక్షపాత రహితంగా కూడా పాలన అందిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ఆయన తన బంధుజనం కోసం సొంత ప్రజలను కూడా ఫార్మా విషయంలో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. జనం వద్దే వద్దని మొత్తుకుంటున్నా వినకుండా ప్రతిపక్షాలు మిత్రపక్షాలు సూచనలు బేఖాతారు చేస్తూ తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అండగా ఉంటాము హామీ ఇస్తున్నా, అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలన, రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లను తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. అర్ధరాత్రి అన్నదాతల అరెస్టులను ఎందుకని నిలదీస్తారు? ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి పంచని పొలాలను వల్లకాడు చేయొద్దన్నందుకు రైతులను అరెస్టులు అన్నారు. రైతుల అరెస్టును ఖండిస్తున్నామని, పోలీసుల చర్యను వ్యతిరేకిస్తున్నామని లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక కొడంగల్లో ఇంటర్నెట్ సేవలు బంద్, కొడంగల్లో ఏమైనా తీవ్రవాదుల స్థావరమా? సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ప్రజాస్వామ్య పాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది. ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతుంది. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం లగచర్ల గ్రామ సభలో సమయంలో వికారాబాద్ కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ అర్ధరాత్రి 10ల సంఖ్యలో పలువురిని అరెస్టు చేసిన ప్రభుత్వం, దుద్యాల కొడంగల్ బోమ్రాస్పేట మండలాలలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, ఈ రోజులలో ప్రతిదీ కూడా ఆన్లైన్ మయమైన ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసి సామాన్యుడికి ఇబ్బందులు తప్పవన్నట్టు కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే నిన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, దాంతోపాటు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హేమ హేమిలి అంతా కూడా కొడంగల్ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిందో లేదో, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అడుగుపెట్టిన క్షణం నుంచి పోలీసుల వలయంలో మారిపోయింది. అర్ధరాత్రి నుండి కూడా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. వాళ్ళు దేని కోరుకుంటున్నారు? వాళ్ళు దేని కోరుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయమంటలేరే, 6 గ్యారంటీలు కావాలని అంటలేరే, 13 అంశాలు కావాలని అంటలేరే, 420 హామీలు అమలు చేయమని అనట్లేదే. కేవలం వాళ్ళు అడిగేది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా వాళ్ళు అడిగేది ఒకటే అంశం. ఏంటది? ఈ లగచర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు వీళ్ళు? అయ్యా, మా దగ్గర ఫార్మా విషకంపు వద్దు, మా పచ్చని మాఘానులల్లో బంగారం లాంటి పంటలు పండించి దేశానికి వెన్నుముక్క రైతన్న అన్నారు కదా, ఆ అన్నం పెట్టే రైతన్నగా మేము మిగులుతాం. మీకు ఫార్మా కంపెనీ కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక దిక్కున అయితే ప్రభుత్వ భూములు 1000 ఎకరాలలో అయితే ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు పెట్టుకోండి అయ్యా అంటూ కూడా వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారు. మీ ఈ గ్రామానికి సంబంధించి, లగచర్ల గ్రామానికి సంబంధించి తాత ముత్తాతల తరతరాల నుంచి వస్తున్నాం,
మనం ఇక్కడ మా ఏంది కుటుంబ బంధాలు బంధుత్వాలు స్నేహాలు వాడ ఇల్లు ఊరు గ్రామం అంతా మాది ఇక్కడే. ఈరోజు ఏదో మీ స్వార్థాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం, లేదా మే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లబ్ధి చేకూరే మీ బంధుగణం కోసం మా జీవితాలను ఆగంచేయకండి, కన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వీళ్ళు అడిగే మాట ఏంటి, ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టకండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలా తిరిగితే ఎక్కడా ప్రభుత్వ భూములు లేవా, లేదా ఎక్కడైనా పెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా ఉన్నాయి కదా. ఇక్కడ ఈ విదేశీ పెట్టుబడులకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ఇతర రాష్ట్రాల పెట్టుబడులకు సంబంధించి, ఐటీ కంపెనీలకు సంబంధించి, ఫార్మా కంపెనీలకు సంబంధించి, ఏదైనా పెట్టుబడి పెట్టుకోవడానికి టీఎస్ ఐపాస్ అనేది ఒకటి ఉండేది. దాంతోపాటు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే ఎందుకు, కొడంగల్ నియోజకవర్గంలోనే జీవితాలను ఎందుకు ఆగం చేస్తున్నారని వీళ్ళు అడుగుతున్నారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఏంటి అంటే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, ఈ తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి, అంటే అక్కడ సమస్య ఏర్పడింది. మనందరం కూడా వాళ్ళకు బాసటగా నిలవాలి. ఎందుకంటే విషతుల్యంగా విష కాకాగారాలతోని, అంటే ఆహాకారాలతోనే నిండిపోయే కొడంగల్ నియోజకవర్గాన్ని రక్షించాలి. ఈ కొడంగల్ నియోజకవర్గంలో లగచర గ్రామ ప్రజలకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ సపోర్ట్ చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని మేధావి వర్గాలు, అన్ని జర్నలిజానికి సంబంధించిన ఛానల్ అన్ని కూడా, అన్ని పత్రికలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆపదలో ఉండి, ఇంకా కన్నీరు పెట్టుకుంటూ, ఇంకా ఎన్నాళ్ళు ఆ రిగోస అనేది కూడా మనందరం తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి, ఈ లగచర్ల గ్రామ ముఖ్యమంత్రి నియోజకవర్గం అని కాదు, మంత్రి నియోజకవర్గం అని కాదు, ఎమ్మెల్యే నియోజకవర్గం అని కాదు, ఎమ్మెల్సీ నియోజకవర్గం అని కాదు, ఎవరిదైనా మనకు సమస్య లేదు. కానీ అక్కడి సమస్యల, అక్కడి ప్రజల సమస్యలు మన సమస్యలు అనుకుని వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే 16 మందిని రిమాండ్కు దోలిలు, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేను కూడా కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుంటే కూడా అరెస్టు చేసేలు. ఇంకా అరెస్టుల పర్వం ఈ తెలంగాణలో భారీగా కొనసాగుతాయి. కానీ మనం చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతనే ఉంది తెలంగాణ ప్రాంత బిడ్డలరా. సో వైఆర్టీవీ వీరందరికీ కూడా మద్దతు తెలుపుతున్నది. ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి ఇంటర్నెట్ సేవలు బంద్ కావచ్చు గాక అన్న. నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటి అంటే, మీకైతే నేను సహాయం చేస్తా ఖచ్చితంగా. ఈ 9908572666 ఇక్కడికి మా జర్నలిస్టులు అందరూ కూడా వస్తారు, మీకోసం ఉంటారు. దాంతోపాటు మీ సమస్యను దీనికి వాట్సాప్ రూపంలో చెప్పండి లేదా కాల్ చేయండి. కేవలం లగచర్ల గ్రామ ప్రజలకు మాత్రమే ఈ ఫోన్ నెంబర్, ఎందుకంటే వాళ్ళ సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు ఏంది అంటే, ఇక్కడ ఏమున్నది, ఏం కథ, మేమేమైనా ఉగ్రవాదులమా, రౌడీలమా, లేకపోతే ఏంటి అని భయాందోళనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అండగా నిలవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మీరందరూ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏంది, అల్లుడు కోసమే ఫార్మా గిల్లుడు, ఒకటి గుర్తయిందా,